Hi students, welcome to online classes of SSC Telugu. Hi students, welcome to online classes of SSC Telugu. I am Prasad sir, faculty of current affairs and GK. Dear students, ee video lo manam GK nunchi one of the important topic discuss cheyabothunnam. Ade enti ante classical dances of India ani cheppesanta. So what are the famous classical dances of India? Bharatdeshamlo unna famous classical dances enti ani cheppesi ee video lo manam chustunnam. సో ప్రధానంగా మనకి ఈ ఎస్ఎస్సి సిజిఎల్ లాంటి ఎగ్జామ్స్లో రైల్వేస్ లాంటి ఎగ్జామ్స్లో ఈ క్లాసికల్ డ్యాన్సెస్ ఆఫ్ ఇండియా అనే టాపిక్ నుంచి వన్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. అయితే మనం ప్రధానంగా ఇక్కడ చూస్తే ఇండియన్ సంగీత్ నాటక అకాడమీ వాళ్ళు మెయిన్గా ఒక 8 డ్యాన్సెస్ని క్లాసికల్ డ్యాన్సెస్గా రికగ్నైజ్ చేశారు. అంటే ఇండియాలో ఓవరాల్గా ఒక 8 డ్యాన్సెస్ని ఈ సంగీత్ నాటక అకాడమీ వాళ్ళు క్లాసికల్ డ్యాన్సెస్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. ఆ 8 డ్యాన్సెస్ ఏంటి అంటే 1 భరతనాట్యం, కథక్, కూచిపూడి, ఒడిస్సీ, కథాకళి, సత్రియ, మణిపురి, మోహిని అట్టం అని చెప్పేసి ఉంటా. ఇలా ఇండియాలో మెయిన్గా ఎన్ని క్లాసికల్ డ్యాన్సెస్ ఉన్నాయంటే 8 క్లాసికల్ డ్యాన్సెస్ ఉన్నాయి. దీస్ క్లాసికల్ డ్యాన్సెస్ ఆర్ రికగ్నైజ్డ్ బై ది ఇండియన్ సంగీత్ నాటక్ అకాడమీ. ఇప్పుడు ఏ క్లాసికల్ డ్యాన్స్ అనేది ఏ స్టేట్ యొక్క ఫేమస్ క్లాసికల్ డ్యాన్స్ అనేది చూద్దాం. ఇక్కడ చూడండి స్క్రీన్ పైన లిస్ట్ ఆఫ్ క్లాసికల్ డ్యాన్సెస్ ఇన్ ఇండియా అని లెఫ్ట్ సైడ్ ఇచ్చాం. స్టేట్ ఆఫ్ ఆరిజిన్, ప్రధానంగా క్లాసికల్ డ్యాన్స్ ఏ స్టేట్లో ఆరిజినేట్ అయింది, ఏ స్టేట్ యొక్క క్లాసికల్ డ్యాన్స్ అని చెప్పేసి చూద్దాం. కథక్, ఓవరాల్గా సౌత్ ఇండియాలో ఫేమస్ క్లాసికల్ డ్యాన్స్ ఏది అంటే కథక్ అని చెప్పేసి అంటాం. ఆ కథక్ అనేది ఏ స్టేట్ యొక్క క్లాసికల్ డ్యాన్స్ అంటే ఉత్తరప్రదేశ్. అలాగే సత్రియ అని చెప్పేసి అంటాం. ఈ సత్రియ క్లాసికల్ డ్యాన్స్ అనేది అస్సాం స్టేట్ యొక్క నార్త్ ఈస్ట్ స్టేట్ అయినటువంటి అస్సాం స్టేట్ యొక్క ఫేమస్ క్లాసికల్ డ్యాన్స్. అలాగే మణిపూరి అనే క్లాసికల్ డ్యాన్స్ మణిపూర్ స్టేట్కి సంబంధించినటువంటి క్లాసికల్ డ్యాన్స్. ఒడిస్సీ, ఒడిస్సా స్టేట్ యొక్క క్లాసికల్ డ్యాన్స్. ఇక మన ఆంధ్రప్రదేశ్కి వస్తే కూచిపూడి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ యొక్క క్లాసికల్ డ్యాన్స్ ఏది అంటే కూచిపూడి అని చెప్పేసి అంట. భరతనాట్యం, తమిళనాడు, తమిళనాడు స్టేట్ యొక్క ప్రధానంగా క్లాసికల్ డ్యాన్స్ ఏది అంటే భరతనాట్యం. ఈ కేరళకు వస్తే కథాకళి, మోహిని అట్టం. ఈ రెండు క్లాసికల్ డ్యాన్సెస్ కూడా ఏ స్టేట్ యొక్క ఫేమస్ క్లాసికల్ డ్యాన్స్ అంటే కేరళ అని చెప్పేసి ఉంటా. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ఒక క్లాసికల్ డ్యాన్స్ నేమ్ ఇచ్చి ఇది ఏ స్టేట్ యొక్క క్లాసికల్ డ్యాన్స్ అని చెప్పేసి అడిగే అవకాశం ఉంటుంది. సో దీని నుంచి మనకి వన్ క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది ఓవరాల్గా మనకి క్లాసికల్ డ్యాన్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించి. ఓకే స్టూడెంట్స్,